సిలికాన్ ఆంధ్ర సంస్థ కొన్నేళ్లుగా తెలుగు సంస్కృతి భాషలకు చెప్పుకోదగ్గ సేవ చేస్తోంది. సంప్రదాయ విలువలను భాషోత్సవాల రూపంలో ప్రచారం చేస్తోంది. అంతరించిపోతున్న కళల్ని కాపాడేందుకు నాద విన్యాసం లాంటి కార్యక్రమాలతో ఆలోచించేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకుడు కూచిబట్ల ఆనందని ఈటీవీ పలకరించింది. సంప్రదాయాన్ని కండాంతరాలకు వ్యాప్తి చెందిస్తున్న కూచిపట్ల ఆనంద్ గారు ఇప్పుడు సరికొత్త కార్యక్రమంతో మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారు. దానికి సంబంధించిన విశేషాలని ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనం సంస్కృతి పూర్వమైన కార్యక్రమాలు చేశాము. అవి ఏ కార్యక్రమం తలపెట్టినా క్షేత్రస్థాయిలో ప్రజలలో వాటి పట్ల అభిరుచి ఆసక్తి పెరగడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవి. అదేవిధంగా శతాబ్దాల చరిత్ర కలిగి మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదటగా మనం వినేటువంటిది మంగళవాద్యం. ఒక మనిషి పుట్టిన తర్వాత నా ఉద్దేశంలో వినే తొలి శాస్త్రీయ సంగీతం ఒక మంగళవాద్య కళాకారుని యొక్క నాదస్వరం నుంచి ఆవిర్భవిస్తుంది. అంటే ఈ కళ ద్వారా లేకపోతే ఈ సమ్మేళనం ద్వారా మీరు ప్రజలకు ఏ సందేశం తీసుకెళ్తున్నారు? మనం ఎంతసేపు మనది కానటువంటి దాన్ని ఆదరించడానికి అలవాటు పడ్డాం. మనకి వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు, కానీ ఒక మైకేల్ జాక్సన్ మడోనా మ్యూజిక్ అంటే మనం వింటాం, అందులో అర్థం కూడా కాదు. మనకు అర్థమయ్యేటువంటిది మన సొంతమైనటువంటిది మనం పట్టించుకోవడం అనేటువంటి తగ్గిపోయింది. ఇది చూసిన తర్వాత సంవత్సరానికి కొన్ని లక్షల పెళ్లిళ్ళు జరుగుతాయి, కొన్ని లక్షల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అందులో 1% ప్రజలు మనము నాదస్వర కచేరీ ఏర్పాటు చేసుకుందాము అంటే అద్భుతాలు జరగబోతున్నాయి. ఆ జరుగుతాయనేటువంటి నమ్మకంతోనూ ఆశతోనూ ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. మనం ఎంతసేపు వేదిక మీద పాశ్చాత్య సంస్కృతి మన మీద దాడి చేస్తోంది, మన భాష చచ్చిపోతోంది, ఆంగ్లం పెరిగిపోతోంది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తాం. చీకటిని తిడుతూ కూర్చోకు, చేతనైతే చిన్న దీపం వెలిగించన్నారు. అందుకోసము 11 సంవత్సరాల క్రితము తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తితో జగమంత కుటుంబం కులాలకి మతాలకి అతీతంగా మన భాష, మన సంస్కృతి, మన సంప్రదాయాలని గౌరవించే అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొద్దాం. ఇవి ఎందుకు మర్చిపోతున్నారో మూలాల్లోకి వెళ్దాం, రేపటి తరానికి వీటి గొప్పతనాన్ని రుచి చూపిద్దాం అన్న లక్ష్యంతో తలపెట్టాము. ఆ భావమే కొనసాగుతుంది. అంటే దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది, సహకారం ఎట్లా ఉంది? ప్రభుత్వంలో కొంతమంది అధికారులు, కొద్దిమంది వ్యక్తిగతంగా స్పందన లభిస్తోంది, కానీ మొత్తం మీద చూస్తే ఇంతటి అద్భుతమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎంతో సహకారం ప్రభుత్వం నుంచి అందుకోగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి ఇవి కార్యక్రమాలు. చేయగా చేయగానైనా ప్రభుత్వంలో కూడా మరింత ఎక్కువ స్పందన వస్తుంది అని చెప్పి భావిస్తున్నాము. ఈ కార్యక్రమాలు చేపట్టడంలో మీరు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా, వారిని ఏ రకంగా అధిగమించారు? భగవంతుడిని ఒకటి చెప్తారు, ప్రార్థించేటప్పుడు అడ్డంకులు అవరోధాలు రాకూడదని కోరుకూడదు. వచ్చిన అడ్డంకులు అవరోధాలు దాటి అధిగమించే శక్తినివ్వాలి. ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టినప్పుడు చెప్పలేనన్ని సమస్యలు అడ్డంకులు అవరోధాలు వస్తూ ఉంటాయి, వాటన్నిటినీ తట్టుకుని వెళ్ళగలిగితేనే ఒక ఆత్మతృప్తి. అంటే మీరు ఈ కార్యక్రమాలతో పాటు ఎవరికైనా అంటే తెలుగు సంబంధించిన మన రాష్ట్రానికి చెందిన పేద విద్యార్థులకైనా శిక్షణ కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు? చేపని ఇవ్వటం కాదు, చేపని పట్టి ఇవ్వడం నేర్పమంటారు. ఆ కళాకారుడు ప్రతిభ విశ్వవ్యాప్తం చేస్తే ఆ కళని నమ్ముకుని బతకచ్చు అనేటువంటి నమ్మకం చాలా మంది కళాకారులు కలిగించారు.